నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపో మేనేజర్ పాల్ మాట్లాడుతూ కండక్టర్లకు శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. మిర్యాలగూడ మరి గత వారం రోజులుగా మిర్యాలగూడ డిపోలో కండక్టర్లకు శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. గతంలో ఒక గొప్ప మార్పు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక 6 నెలల క్రితం మా ఎండి గారు సజ్జనార్ గారు క్లాసులు కండక్ట్ చేయించి ప్రతి డ్రైవర్కు కండక్టర్కు మనం ఎలా ప్రయాణికులతో మెలగాలి, వారిని మన వైపు ఎలా ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ క్లాసులు కండక్ట్ చేస్తే 65-66 ఉన్న ఓఆర్ గత 6 నెలల నుంచి 69 వరకు పెరగడం జరిగింది. ముఖ్యంగా మిర్యాలగూడ డిపో గత ఆర్థిక సంవత్సరానికి మరి 2,65,69,000 రూపాయల లాభాలతో ఉండి నల్గొండ జిల్లాలోనే లాభాల డిపోగా లాభాల పంటగా వెలిసింది. అదేవిధంగా కార్పొరేషన్లో 98 డిపోలకు గాను మరి మిర్యాలగూడ డిపో కూడా ఒక ఉత్తమ డిపో కూడా ఉత్తమ డిపోగా ఉన్నందుకు మా టీం వర్క్గా మేము పనిచేసి డిపోను లాభాల బాటలో నడిపించినందుకు గర్విస్తూ సజ్జనార్ సార్ మా ఎండి గారు అందరికీ 98 డిపోలో ఉన్నటువంటి కండక్టర్ సోదరులందరికీ మళ్ళీ ఏంటంటే నేను నా ఉద్యోగంలో రాణిస్తాను అనే శీర్షిక మీద మళ్ళీ క్లాసులు ప్రారంభించడం జరిగింది. గత వారం రోజులుగా పులి కృష్ణమూర్తి అని చెప్పి లెక్చరర్ గారు తెలుగు పండితులు బ్రహ్మాండంగా మా యొక్క కండక్టర్ సోదరి సోదరిమణులకు పాఠాలు చెప్తూ మంచిగా శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈరోజుతో మన దగ్గర ఉన్నటువంటి 138 మంది కండక్టర్లు శిక్షణ పూర్తయింది. కాబట్టి రేపటి నుంచి అంటే ఈరోజు నుంచే మళ్ళీ ప్రయాణికులు మా వైపు వచ్చేటట్టుగా కస్టమర్నే ఫోకస్ చేస్తూ ప్రయాణికుడే జీవనాధారంగా అతనే ఒక దైవంగా గాంధీ అన్నట్టు ప్రయాణికుడు మన మీద ఆధారపడలేదు, మనమే ప్రయాణికుల మీద ఆధారపడ్డాము. కాబట్టి అతనికి సేవ చేయడం మన భాగ్యం. కాబట్టి ఖచ్చితంగా మిర్యాలగూడ డిపో ఎంప్లాయీస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ రాబోయే ఆర్థిక సంవత్సరానికి లాభాల బాటలో పయనింప చేయడానికి కాయశక్తుల కృషి చేస్తూ డిపో మేనేజర్గా ఒక ఏకదాటిగా డిపోను నడిపి లాభాల బాటలు నడిపిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.